रात्रि टीवी चैनल प्रेक्षक पुनःस्वागत। द्रौपदी देवी अश्वत्थामन एमी अनलेदी एमी अनक मरी आवड़ एंत धर्म पाटिस्तो चूँगी आलोचे अदी द्रौपदी देवंटे आड़ कोपड़े उद्रेकुनरुशत्रुर युद्धावनिन्लेरु किंचिद्रोहंबुनु नीकु चेयरु बलोत्सेकंबुतो चीकटिन् भद्राकारुलु चिन्निपापल रणप्रौढक्रियाहीनुलन् मित्रासक्तुल संहरिंपनकट नीचेतुलेट्लाडेनो अनि चेप्पनि अश्वत्थामतोडि द्रौपदी देवंटोंदि कोपंतो అశ్వత్థామను చంపేద్దాము అనేటువంటి ఉద్దేశంతో నా పిల్లలు అస్త్రశస్త్రాలు పట్టుకుని యుద్ధభూమికి రాలేదు. వారు యుద్ధభూమిలో లేరు. ఇంతకు పూర్వం వారు నీకు ఏమాత్రం ద్రోహం చేయలేదు. అపారమైనటువంటి నిద్రలో ఉన్న నా కుమారులు యుద్ధం చేయడం ఆసక్తి లేని వారే గాఢ నిద్రలో ఉన్నారు. అటువంటి వారిని ఎవరిని చంపకూడదు కదా. నీకు ధర్మం తెలుసు. బ్రాహ్మణ పుట్టుకు పుట్టావు. ద్రోణాచార్యుడు లాంటి వాడికి కొడుకువయ్యావు. నీకు ధర్మ జ్ఞాపక రాలేదా అశ్వత్థామ? నీవు పుత్ర రూపంలో ఉన్న గురువు అని తలంచి నా ఐదురు కుమారులను నీవు చంపినప్పటికీ కూడా ఇంత బాధలో నీకు నమస్కరిస్తున్నాను. రాత్రి చంపేటప్పుడు నీకు ఈ విషయం జ్ఞాపకం రాలేదా అని పరోక్షంగా అడిగింది. అడిగితే ఒక బ్రాహ్మణునకు తెలిసి ఉండవలసినటువంటి ధర్మాలు నీకు తెలియవా అనేటువంటి ప్రశ్న అందులో జోదకమవుతోంది. నీకు నా పిల్లలను చంపడానికి నీకు చేతులు ఎలా వచ్చాయ్యా అని అర్జునుడు వంక చూసి అంటోంది. అక్కడ పుత్రశోక జనితాకుల భార విషన్న చిత్తనై పొక్కుచునున్న భంగి నిన్ను జోర కిరీటి నివద్దు చేసి నేడిక్కడ కీచి తెచ్చుట సహింపనిదై భవదీయ మాత నేడెక్కడ నిట్టి శోకమున నీ క్రియ నేర్చుచు పొక్కుచున్నదు. అర్జున, నేనెందుకు బాధపడుతున్నానో తెలుసా? ఐదుగురు పిల్లలు సంహరింపబడిన తర్వాత వాళ్ళు చచ్చిపోయారని చెప్పినని నేను ఇప్పటి వరకు ఏడ్చాను. కానీ సాక్షాత్తు యమధర్మరాజులా పగబట్టి రెండు చేతులతో అస్త్రములు ప్రయోగించగలిగినటువంటి నైపుణ్యం ఉన్నవాడివై గాండీవం పట్టుకుని రథమెక్కి పగబట్టి అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి పశువును కట్టినట్టు కట్టి మరి రథంలో పెట్టి ఇక్కడికి తీసుకువచ్చి నిలబెట్టావని ఈ పాటికి మరి ద్రోణుడి భార్య అశ్వత్థామ తల్లి అయినటువంటి కృపి ఈ విషయం తెలుసుకుని ఎంత బాధపడుతూ ఉంటుందో ఒక్క మాట ఆలోచించావా? పిల్లలు పోయిన తర్వాత నాకు తెలిసి బాధపడ్డాను. కానీ ఆ కృపి ఇప్పుడు తన పిల్లవాడు చావబోతున్నాడు అనేటువంటి విషయం తెలిసి ఎంత బాధపడుతుందో ఒక్క మాట ఆలోచించు. మరి నీకు ఇన్ని అస్త్రములు నేర్పినటువంటి ద్రోణుని భార్య నీ గురుపత్ని అలా ఏడ్చేటట్లు ప్రవర్తించవచ్చా? అశ్వత్థామ, మీ అమ్మ అక్కడ ఎంతగా రోజు ఏడుస్తోందనయ్యా, తలుచుకుంటే నా మనసు వికలమైపోతోంది అని అర్జునుడిని పిలిచి, ఇతడు బ్రాహ్మణుడు, గురుపుత్రుడు, ఇతడిని సంహరించకూడదు, ఆయన్ను విడిచిపెట్టేయండి, వెంటనే ఆయనకు కఠిన బంధనాల్ని మరి విముక్తిని చేయండి అని చెప్పినది. ఆ మాట భీముడు విన్నాడు. ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఈ ద్రౌపది మాట్లాడుతున్న మాటలకు అసలు అర్థమే లేదు. ఈ దుర్మార్గుడు ఎక్కడో నిద్రపోతున్నటువంటి పిల్లల్ని పట్టుకుని చంపేశాడు. నిద్రిస్తున్నటువంటి పుత్రుడిని సంహరించినటువంటి ఈ ద్రోణపుత్రుడు అయినటువంటి అశ్వత్థామని మీరెవరు చంపక్కర్లేదు. నేనే చంపేస్తాను, గుద్దే చంపేస్తాను, పిడిగుద్దుతో చంపేస్తాను, ఒక్క గుద్దుతోటి తన తలకాయని ముద్ద చేసేస్తాను. భీముడు ఎప్పుడు మాట్లాడినా అలాగే ఉంటుంది. ఆయన విరాటరాజు గురువులోకి వంటవాడిగా వెళ్ళినప్పుడు కూడా అలాగే మాట్లాడాడు. కొడుకుల బట్టి చంపినని కోపమునందదు బాలఘాతుకన్, బాలఘాతుకన్ విడువుమటంచు చెప్పిడిది వెర్రిది ద్రౌపది. వీడు విప్రుడే విడువగ నేల చంపుడు వీరిని మీరలు సంపరేయని, వీడు చంపేయండి, మీరు చంపకపోయినట్లయితే నా పిడికిటి పోడునన్ శిరము భిన్నము చేసెద చూడిందరన్.
నా పిడిగిరి బొడుతోటి శిరాన్ని భిన్నం చేసేస్తాను, తలకైన బద్దలు కొట్టేస్తాను అని చెప్పినాను. ఈ ద్రౌపది వెర్రిది వదిలేమంటుంది, నా పిడిగుడితోటి మీరు ఎవరు చంపకపోయినట్లయితే నా పిడిగుడితోటే ఆ శిరాన్ని ముక్కలు ముక్కలు చేసి పడేస్తాను, భిన్నం చేసేస్తాను అన్నాడు. అలాగే మరి అప్పుడు కృష్ణుడు అన్నాడు అనమాట, అర్జున నేను నీతో ఒక మాట చెప్తాను, దాన్ని జాగ్రత్తగా విను. మరి ఎవడు ఉప పాండవులను సంహరించాడో వాని తల కత్తిరించేస్తానని చెప్పి నువ్వు ప్రతిజ్ఞ చేసావు, వీరిని క్షమించవలసినటువంటి పని లేదు, వీడు ఆతతాయి, ఇళ్లను కాల్చేవాడు, విషం పెట్టడం, హత్యలు చేయడం వంటి పనులు చేసేవాడిని ఆతతాయి అని చెప్పి పిలుస్తారు. బుద్ధి యందు కలిగే ఆ ఉద్రేకాన్ని అణుచుకోకుండా ధర్మాధర్మ విచక్షణ లేకుండా ప్రవర్తించేటువంటి వాడు హంతవ్యుడు, కాబట్టి చంపి అవతలు పారేయచ్చు, కానీ అతను బ్రాహ్మణుడు, ద్రోణాచార్యుని కుమారుడు, వేదము బ్రాహ్మణుని చంపకూడదని చెబుతోంది. వేదమును ఎవరూ చెప్పలేదు, వేదాన్ని ఎవరు చెప్పారండి, ఈశ్వరుని పలుకే వేదం, అందుకే దానిని శృతి అన్నారు. దానిని ఎవరూ రచించలేదు, వేదం అపౌరుషేయం, ఇతడు ఆతతాయి కాబట్టి చంపేయాలి. ఆతతాయి అంటే ఏమిటి, ఇళ్లను కాల్చేసేవాడు, విషం పెట్టేటువంటి వాడు, హత్యలు చేసేటువంటి వాడు అనేటువంటి వాడు ఆతతాయి అంటారు. వీడు ఆతతాయి కాబట్టి చంపేసేయాలి, అయితే ఇతడు బ్రాహ్మణుడు కాబట్టి క్షమించాలి. ఇప్పుడు ఏం చేయాలో దాన్ని నువ్వే నిర్ణయం చేసుకో అన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఈ మాటలు చెప్పిన తర్వాత అర్జునుడు ఏం చేశాడు అంటే, మరి అక్కడ అర్జునుడి యొక్క గొప్పతనం ఏమిటి అనేటువంటి తెలుసుకోవాలి. మరి విశ్వం అనేటువంటిది మహావిష్ణువు పేరు, నారాయణుడు సంతోషించేటట్లు ప్రవర్తించగలిగినటువంటి ప్రవర్తన ఉన్నవాడైనటువంటి అర్జునుడు ఈవేళ ధర్మంతో ప్రవర్తిస్తున్నాడు. బ్రాహ్మణ కుమారుడు కాబట్టి చంపకూడదు, ఆతతాయి కాబట్టి చంపివేయాలి. కాబట్టి ఇప్పుడు అర్జునుడు అశ్వత్థామని చంపినంత పని చెయ్యాలి, కానీ చంపకూడదు, వదిలేయాలి. అందుకని ఇప్పుడు పూర్తి ముండనం చేసేయాలి, బ్రాహ్మణుడికి చిన్న శిఖ ఉండాలి, పూర్ణ ముండనం చేసేయకూడదు. ముండనం అంటే మొత్తం జుట్టు అంతా తీసేయడం అనమాట. మామూలు బ్రాహ్మణుడికి ఏంటంటే చివరి శిఖ అంటే పిలక అనుకోవచ్చు మనం, శిఖ ఉండాలి. ఆ శిఖ లేకుండా పూర్తి ముండనం మాత్రం చేయకూడదు. కానీ ఇప్పుడు అర్జునుడు ఏం చేస్తున్నాడంటే అశ్వత్థామని చంపినంత పని చెయ్యాలి, కానీ చంపకూడదు, అందుకని వదిలేయాలి. అందుకోసం చెప్పి ఏం చేస్తున్నాడు, ఈ అశ్వత్థామకి పూర్తి ముండనం చేసేయాలి, కానీ బ్రాహ్మణుడికి చిన్న శిఖ ఉండాలి, పూర్ణ ముండనం చేయకూడదు. పూర్ణ ముండనం చేస్తే వాడు చచ్చిపోయినట్టే లెక్క. అశ్వత్థామ ఉప పాండవులను ఎప్పుడైతే ధర్మం తప్పి చెప్పాడో అప్పుడే తనంతా తాను తన తేజస్సును పోగొట్టేసుకున్నాడు, అప్పుడే కాంతిహీనుడైపోయాడు. ఎవరు, అశ్వత్థామ. ఇప్పుడు అతనిలో కొంత కాంతి ఇంకా మిగిలి ఉంది, కాంతిహీనుడయ్యాడు కానీ కొంత కాంతి ఇంకా మిగిలి ఉంది. పుట్టుక చేత అశ్వత్థామకి శిరస్సు మీద ఒక మణి ఉంది, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ మణికాంతి శరీరం అంతా కొడుతోంది. ఇప్పుడు అశ్వత్థామను చంపినంత పనిచేసి చంపకుండా వదలాలి, అలా వదలడంలో ధర్మం ఉంది. ఇప్పుడు అర్జునుడు ఆ ధర్మాన్ని పాటిస్తున్నాడు, అందుకని అతడు విశ్వశుచ్యుడు. అతను తలుచుకుంటే శత్రువును చంపగలడు, కానీ ఇతడు తన అశ్వత్థామను చంపలేదు. అందుకని ఇప్పుడు అర్జునుడు ఒక కత్తి తీశాడు, అది సామాన్యమైనటువంటి కత్తి కాదు, అది ఎంతమంది నెత్తురు తాగిందో అటువంటి కత్తిని ఈవేళ రక్తం కళ్ళ చూడవలసిన వాడిని రక్తం చూడకుండా ధర్మం కోసం క్షురక వృత్తికి వాడుతున్నాడు. ఆ కత్తితో అశ్వత్థామకు ఉన్న జుట్టునందరినీ తీసి అవతల పారేశాడు. అతని తలలో ఉన్నటువంటి మణిని ఓడమెరికి తను పుచ్చేసుకున్నాడు. అశ్వత్థామకు కట్టినటువంటి బంధనాలన్నీ కూడా, అంటే తాళ్ళన్నీ కూడా విప్పేసి ఒక్క తోపు తోసి అవతల పారేశాడు. ఆ తోపుతో అశ్వత్థామ శిబిరం బయటికి వెళ్ళి పడిపోయాడు.
హీనుడై కాంతి పోయిన వాడై తలవంచుకుని సిగ్గుతో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ వృత్తాంతం చెప్పినటువంటి సూదుడు అన్నాడు, శౌనకాది మహర్షులారా, ఈ వృత్తాంతాన్ని విన్నారు కదా, ఇదీ కృష్ణలీలంటే, ఇదీ కృష్ణుడంటే. ఏ కృష్ణ పరమాత్మ దగ్గర అర్జునుడు కూర్చున్నాడో అటువంటి ఆయన అనుగ్రహం కలగడం చేత అర్జునుడికి ధర్మం అంటే ఏమిటో తెలిసింది. ధర్మో రక్షతి రక్షిత, ధర్మమును రక్షించమనడం అంటే ధర్మాచరణం చేయడం అని అర్థం. ధర్మం తెలిసి ఉండి దానిని ఆచరించకపోవడం వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు అనుకోండి, రావణాసురుడికి ధర్మాలు అన్నీ తెలుసు కానీ ఏది ఆచరణ చేయడు, దానివలన ఏం ఉపయోగం లేదు. రాముడు ధర్మమును ఆచరణలోకి తీసుకువస్తాడు, ఆచరణలో పెట్టడమే రక్షించడం. ధర్మస్వరూపమే భగవానుడు. నీవు ధర్మాన్ని కాపాడుకుంటే, నీవు ధర్మాన్ని అనుష్ఠిస్తే ఈశ్వరుడు నిన్ను రక్షిస్తాడు. ఈశ్వరుడు చూడడం లేదు కదా అనుకుని ధర్మాన్ని తొంగలో తొక్కి నీవు నీ భోగాన్ని చూసుకున్నట్లయితే నీ అధర్మం నిన్నే కాల్చేస్తుంది, అప్పుడు ఈశ్వర అనుగ్రహాన్ని నువ్వు పొందలేవు అని చెప్పుకొని చెప్పడం జరిగింది. పాండవులు పాండవుల వంశాన్ని తీసేద్దామని చెప్పని అశ్వత్థామ అనుకున్నాడు. అప్పుడు అర్జునుడు ధర్మమును చూసి, మరి ద్రౌపదీదేవి ధర్మాన్ని చూసి పాండవుల వంశం ఎలా నిలబెట్టాలో ఈశ్వరుడికి తెలుసు. ఇక్కడ అర్జునుడు ధర్మం ఉంది, ద్రౌపదీదేవి ధర్మం ఉంది, ఆ ఇద్దరు ధర్మాలని కనుక పరిశీలన చేసినట్లయితే అప్పుడు ఈశ్వరుడు వాళ్ళ యొక్క ధర్మం నిలబెట్టారు కనుక వాళ్ళ యొక్క వంశాన్ని ఎలా నిలబెట్టాలో ఆ ఈశ్వరుడు అలా నిలబెట్టాడు. ఎలా నిలబెడతాడో వెంటనే చెప్పేస్తారు వ్యాసుల వారు. ఇది చెబుతున్నప్పుడు ఇది చెబుతున్నాడు సూదుడు శౌనకాది మహర్షులతో. ఇది విన్న తర్వాత మీకు ఈశ్వరుని ఎందుకు పూనిక కలగదో చూస్తాను, ఎందుకు కలగదు నమ్మకం, ఈ పూనిక మీకు కలగడానికే భాగవతం. ఎన్ని జన్మల తర్వాతనో ఈ భాగవతం వినే అదృష్టం కలుగుతోంది, భగవంతుని మీద భక్తి కలుగుతోంది. ఇప్పటి వరకు మనస్సు ఇంతకాలం స్వేచ్ఛా విహంగంలా తిరిగింది, మళ్ళీ ఇటువైపు తిప్పగలుగుతోంది భాగవతం. అందుకని భాగవతం చెప్పడం లేదా వినడం అనేటువంటిది చేసి తీరాలి. కనుక ఈ ఉప పాండవులు పార్థివ శరీరాలను తీసుకువెళ్ళారు, దానక్రియలను ఆచరించి తదనంతరం వారందరూ కూడా గంగానదిలో స్నానం చేసి ఏడుస్తూ తిరిగి వెనక్కి వచ్చేశారు. శోకిస్తూ ఇంకా ఉప పాండవులు తలుచుకుని బాధపడుతున్నారు. కాలం అనేది ఎంతటి బలవత్తరమైనటువంటి స్వరూపం ఉంటుందో మనం వ్యాసుడు చెప్తారు. వ్యాసుడు అంటే భగవానుడే. కాలం బలవత్తరమైనటువంటి రూపంతో సుఖదుఖాలను ఇచ్చేస్తుంది. ఇలా ఇచ్చేస్తున్నటువంటి కాలానికి నీవు పరతంత్రుడు, మనం చేయగలిగింది ఏమి ఉండదు, ఈశ్వరుడు ఎలా నిర్ణయిస్తే అలా జరిగిపోతూ ఉంటుంది. ఇంత బలవత్తరమైన కాలస్వరూపంలో జీవులు పుడుతూ ఉంటారు, మరణిస్తూ ఉంటారు. ఉప పాండవులు ఐదుగురు సాక్షాత్తుగా అంత మహావీరుల పుత్రులు కదా, వాళ్ళు అలా మరణించడం ఏమిటి, అలా ఎందుకు జరిగింది అని మనకి అనుమానం రావచ్చు. దీనికి సంబంధించి భాగవతంలో ఏమీ చెప్పబడలేదు. కానీ మహానుభావులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఈ విషయాన్ని ఒక చోట పరిష్కరించారు. హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడి చేత పీడింపబడి అరణ్యములు పట్టి తిరుగుతూ తినడానికి ఏమీ లేక బాధపడుతున్నటువంటి రోజులో విశ్వేదేవతలు ఐదుగురు చూసి, ఈ విశ్వామిత్రుడు ఎంతటి ధూర్తుడు, హరిశ్చంద్రుడిని ఎంత బాధ పెడుతున్నాడు అని చెప్పుకున్నారు. ఆ మాటలను విశ్వామిత్రుడు విన్నాడు. మీరు ఐదుగురు నన్ను ధూర్తుడని పిలిచారు, కనుక మీరు భూమి మీద జన్మించండి అని వారిని శపించాడు. అప్పుడు వాళ్ళు ఐదుగురు విశ్వామిత్రుడిని కాళ్ళ మీద పడి, మహానుభావ మేము తప్పు చేశాము, మమ్మల్ని రక్షించండి అని ప్రార్థించారు. అప్పుడు విశ్వామిత్రుడు, మీరు తెలిసి తెలియకుండా ఎందుకు అలా మాట్లాడతారు, హరిశ్చంద్రుడు గొప్పతనం చెప్పడానికే నేను ఈ పరీక్ష పెట్టాను, మీకు ఏమి తెలిసిన నన్ను దూర్తుడని చెప్పిన అన్నారు, కాబట్టి మీరు భూమి మీద పుట్టవలసిందే, కానీ మీకు నేను ఒక వరం ఇస్తాను, మీకు వివాహం అవగముందే మీ జీవితాలు పూర్తయిపోయి మరలా మీరు మీ పదవుల్లోకి వచ్చేస్తారు అని చెప్పి అన్నాడు. అందుకని విశ్వేదేవతలు ఐదుగురు ధర్మ సంస్థాపనార్థం ఉప పాండవులుగా వెళ్ళి
కురుక్షేత్రంలో యుద్ధం చేసి వివాహం అవకముందే మరణించి తిరిగి వచ్చేశారు. ఈ విషయం భగవతాంతర్గతం మాత్రం కాదు. ఇది అది చంద్రశేఖర్ మన మల్లా చంద్రశేఖర శాస్త్రి గారు దానికి వివరణ ఇవ్వడం జరిగింది. అదే భాగవతంలో మాత్రం ఇది లేదు. కనుక వీళ్ళు ఐదుగురు కూడా విశ్వే దేవతలు. వాళ్ళు ఆ శాపం కారణంగా ఉప పాండవులుగా ఇక్కడ పుట్టడం జరిగింది. కనుక ఇప్పటితోటి ఈ కార్యక్రమాన్ని ముగించి మళ్ళీ మనం కలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవతు.